హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెల్లంతోటి అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అటుకుల పాయసం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ అటుకుల పాయసం మనం వేడివేడిగా కూడా తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి ఇందులో నేను 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేదాకా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను జీడిపప్పు రోస్ట్ చేసుకుంటున్నాను. మీ కాడ బాదం, కిస్మిస్, పిస్తా ఏమున్నా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇవి మనకి విత్ ఇన్ 2 మినిట్స్లో లేదా 1 మినిట్లోనే మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో నేను 1 కప్పు అటుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుంటాను. అటుకులు వేసుకున్న తర్వాత వెంటనే మనం కలుపుకోవాలి. ఇవి మనకి రోస్ట్ అవ్వటానికి ఎక్కువ టైం తీసుకోదు, సో వెంటనే వితిన్ 1 మినిట్లోనే మనకి రోస్ట్ అయిపోతాయి. అటుకులు చాలా పల్చగా ఉంటాయి కాబట్టి వెంటనే రోస్ట్ అయిపోతాయి. తర్వాత వీటిని 1 మినిట్ తర్వాత వీటిని తీసుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, రోస్ట్ అయిపోయినాయి. ఇలా మనకి విత్ ఇన్ 1 మినిట్లోనే రోస్ట్ అయిపోతాయి. తర్వాత నేను ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిపాలైనా యాడ్ చేసుకోవచ్చు లేదా కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ పాలు 1 పొంగు వచ్చేదాకా కాగబెట్టుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసుకున్నటువంటి అటుకుల్ని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 పొంగు వచ్చిన దాకా సరిపోతుంది. ఇలా పొంగు వచ్చిన వెంటనే మనం ఇందాక రోస్ట్ చేసుకున్నటువంటి అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అటుకులు వేసిన వెంటనే కలుపుకోవాలి, ఎందుకంటే అవి వెంటనే ఉడికిపోతాయి, చాలా పల్చగా ఉంటాయి కాబట్టి. అటుకులు వేసిన కాడి నుంచి ఎక్కువ టైం తీసుకోదు, వెంటనే అయిపోతుంది. విత్ ఇన్ 2 మినిట్స్ ఆర్ మ్యాక్సిమం 3 మినిట్స్ వెంటనే కలుపుకుంటూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను అటుకులు ఉడికినాయో లేదో. 1 అటుకు ముక్కను తీసుకొని రెండు వేళ్ళ మధ్యలో ప్రెస్ చేస్తే మనకి ఉడికిందో లేదో అర్థమైపోతుంది. తర్వాత నేను ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం తినే స్వీట్ని బట్టి మనం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఈ దీనికి సరిపడినంత బెల్లం వేసుకుంటున్నాను. తర్వాత బెల్లం పూర్తిగా మనకి కరిగిపోయేదాకా ఇలా కలుపుకుంటూనే కంటిన్యూషన్గా ఉండాలి. తర్వాత ఇందులో నేను 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ వల్ల మన అటుకుల పాయసానికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఇందులో స్టార్టింగ్లో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు వేసుకున్న తర్వాత జస్ట్ మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఉంచేసేసి మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అటుకుల పాయసం ఎలా ఉందో మీరు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.